వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని కుడి చెరువు ఆరేగూడెం గ్రామంలోని రామిరెడ్డి చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. వారి జీవనోపాధి కోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, తహసీల్దార్ తులసిరామ్, ఆర్ఐ భరత్ రెడ్డి, ఇరిగేషన్ ఏడీ రాజేందర్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ రజని, వెల్దుర్తి సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఆంజనేయులు, వైసీపీ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, గంగపుత్ర అధ్యక్షులు బాలరాజ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందాక మన కుడి చెరువులో ఎమ్మెల్యే గారు చేప పిల్లలు వేశారు. మళ్ళీ వెంటనే మళ్ళీ ఇప్పుడు ఆరేగూడెం వచ్చాము. ఆరేగూడెం చెరువులో కూడా ఎమ్మెల్యే గారు చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఎల్దుర్తి మండలంలో 3 చెరువులకు చేప పిల్లలు వేస్తున్నాము. మన జిల్లా మొత్తంలో 1617 చెరువులు ఉన్నాయి సార్. 5,10,00,000 చేప పిల్లలు వేస్తున్నారు సార్. 5,10,00,000 ఫ్రీ చేపలు ఇచ్చి మరి మత్స్యకారులకు వారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ధ్యేయంగా తీసుకొని మరి రాను రాను కూడా మనం వరి మొక్కజొన్న ఈ పంటలు ఏ విధంగా అయితే పండించుకుంటున్నామో రేపు చేపలకు కూడా మొత్తం కాళేశ్వరం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మరి ఇది కూడా ఒక పంట మాదిరిగా ముదిరాజులకు కానీ మరి గంగపుత్రులకు ఇదొక ఆధారం కాబోతున్నది. మరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజలకే కాదు వేరే రాష్ట్రాలకు కూడా పంపే పరిస్థితి ఏర్పడుతుంది. చేపల ఉత్పత్తి చాలా పెరిగింది. ఆరోగ్యానికి కూడా చాలా బ్రహ్మాండంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం కనుక మరి ఈ చేపలను మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎక్కడ చూసినా మరి పంటలు బాగా పండుతున్నాయి. మరి ఇవాళ ఏ చెరువు చూసినా అన్నీ కూడా నిండు కుండల్లో ఉన్నాయి. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా పెరుగుతున్నది. చేపలు అంటే చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు మరి హయ్యెస్ట్ మన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి బాగా పెరిగింది. మరి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కనుక మరి దీన్ని అందరూ ఉపయోగించుకున్నాలే. రాను రాను కూడా ఇంకా మనం దీంట్లో అవగాహన పెంచుకొని మరి గంగపుత్రులు కానీ ముదిరా సోదరులు కానీ దీన్ని అన్యోన్యంగా వారు ట్రైనింగ్ ఇచ్చిన మాదిరిగా తీసుకొని దాన్ని తప్పకుండా మీరందరూ సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలని నేను భావించుకుని కోరుతున్నాను.